హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది స్త్రీలు కూడా నన్ను అడుగుతున్నారండి కొన్ని సలహాలు మాకు కూడా ఇవ్వమని. అందులో ముఖ్యంగా స్త్రీలు అడుగుతున్నటువంటి వాటి ఎక్కువ మంది స్త్రీలు ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఏంటి అంటే, స్తనాలు జాలు వారుతున్నట్టుగా ఉండడము. సహజంగా పిల్లలు పుట్టిన తర్వాత, ఫీడింగ్ అయిపోయిన తర్వాత కొంత వయసు పెరుగుతున్న కొద్దీ స్తనాలు అనేటివి వాళ్ళు అంటే జాలుతున్నట్టుగా, కిందికి దిగజారినట్టుగా, ఇలా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి స్థానాలను తిరిగి మళ్ళీ యథా స్థానానికి మళ్ళీ బిగుతుగా చేసే కొన్ని అద్భుతమైనటువంటి చిట్కాలు ఉన్నాయండి. వీటిని క్రమం తప్పకుండా 3 నెలల పాటు కనుక వాడినట్లయితే తప్పకుండా చక్కటి ఫలితాన్ని వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అది ఎలాంటి వయసు వాళ్ళైనా పర్వాలేదు. సో అందులో మొదటి చిట్కా వచ్చేసి, సో అందరు కూడా దానిమ్మ గురించి అయితే తెలిసిందే, దానిమ్మ పెచ్చులు అంటే దానిమ్మ తోడుక ఉంటుంది కదా, ఆ దానిమ్మ తోడుకల్ని తీసుకొని వాటిని ఏం చేయాలంటే కొద్దిగా కచ్చపచ్చగా దంచండి. ఓకేనా? దంచి కొద్దిగా ఆవ నూనె తీసుకొని, ఒక 1/2 లీటర్ ఆవ నూనె వేసుకొని, ఇవి సరిపడ అంటే ఈ దానిమ్మ పెచ్చులు సరిపడా ఆవ నూనె తీసుకొని అందులో మునిగంత వరకు వేసి నిదానంగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత పెచ్చులన్నీ కూడా నల్లబడిపోతాయి. నల్లబడిపోయిన తర్వాత దాన్ని ఒక గుడ్డలో వడబోసుకొని ఆ నూనెను భద్రపరచుకొని ప్రతిరోజు కనుక స్తనాలకు మర్దన చేస్తూ ఉన్నట్లయితే, అలాగే చేసిన వెంటనే బిగుతుగా ఉండడానికి బ్రాలు కానీ ఏదైనా క్లాత్ను కానీ కూడా ఉపయోగిస్తూ ఉండాలి. ఇలా రోజు ఉదయము 1 గంట, రాత్రి 1 గంట కనుక చేస్తూ ఉన్నట్లయితే తర్వాత శుభ్రపరచుకొని మామూలుగా యథావిధిగా డ్రెస్ వేసుకోవచ్చు. ఇలా చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ స్థానాలు అనేది తిరిగి యథా స్థానానికి రావడానికి, బిగుతుగా అవడానికి అవకాశం అనేది 100% ఉంది. రెండో చిట్కా, ఇది చేయడం వీలు కాని వాళ్ళకు ఇంకొక చిట్కా కూడా చెప్తున్నాను. అది గుమ్మడి చెట్టు. ఓకేనా? గుమ్మడి చెట్టు తెలుసు కదా మనకు. ఈ గుమ్మడి చెట్టు యొక్క ఆకుల్ని తీసుకొని రండి. ఈ ఆకుల్ని తీసుకొని వచ్చి దీని కూడా 1/2 లీటరు నువ్వుల నూనెలో, గుర్తుపెట్టుకోండి, 1/2 లీటర్ నువ్వుల నూనెలో సరిపడ ఈ ఆకుల్ని వేసి ఆకుల్ని కూడా నిదానంగా మరగనివ్వండి. అది ఆయిల్ని మరిగిన తర్వాత ఆకులు అన్నీ కూడా నల్లబడిపోతాయి. ఇలా నల్లబడిన తర్వాత ఇదే విధంగా సేమ్ అదే నూనెను మళ్ళీ ఇప్పటిలాగానే వడబోసుకొని భద్రపరచుకొని ప్రతిరోజు వాడేటప్పుడు కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని స్తనాలకు 10 నిమిషాల పాటు కనుక మర్దన చేసుకుంటూ బిగుతుగా ఉండే విధంగా ఏదైనా క్లాత్తో కానివ్వండి, బ్రాలు కానీ కట్టుకున్నట్లయితే ఈ సమస్య అనేది క్రమక్రమంగా తగ్గిపోయి తిరిగి మళ్ళీ యథాస్థానానికి వచ్చి బిగుతుగా రావడానికి చాలా వరకు ఈ 2 చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. చాలా మంది కూడా బ్రెస్ట్ ఆపరేషన్ చేయించుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. చాలా హస్బెండ్ ముందు కూడా చాలా గిల్టీగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పెళ్లి కాక కూడా కొంతమంది ఇలాంటి సమస్యతో బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకేనా? కాబట్టి మీరు రెగ్యులర్ గా వాడండి, ఖచ్చితంగా 2 నుంచి 3 నెలల్లో మంచి ఫలితాన్ని దీనివల్ల మీరు పొందడం అనేది జరుగుతుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా సరే, స్త్రీలు కానీ పురుషులు కానీ, చాలా ఎవరికైనా సమస్యలు అంటే చాలా కామన్, అందులో చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి, చెప్పుకోదగ్గ సమస్యలు ఉంటాయి. సో కొన్ని చెప్పుకోలేని సమస్యల్ని కూడా మీరు నేరుగా మాతో షేర్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి మంచి చిట్కాలు కానివ్వండి, అవసరం లేదు ట్రీట్మెంట్ కానివ్వండి, మేము మీకు ఎలా ఉంటుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని ద్వారా మీ సమస్యలు అంటే చాలా త్వరగా మీరు ఇంట్లోనే కూర్చొని క్యూర్ చేసుకోవచ్చు. ఎంతో మంది నాకు ఫోన్ చేసి అన్ని చిల్లి సిల్లి క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు. చూడండి, ఒక డాక్టర్కి మీరు కాల్ చేయాలి అన్నా, కలవాలి అన్నా కనీసం 200 నుంచి 300 రూపాయలు పే చేసి ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్ డాక్టర్ ట్రీట్మెంట్ వచ్చేసి ముందు అమౌంట్ పే చేసినే డాక్టర్ కూడా వీడియో కాల్లోకి రావడం జరుగుతుంది. బట్ మేము 1 రూపీ కూడా ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్ అనేది చాలా జెన్యున్ గా ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి సమాధానాలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు అర్థం చేసుకోండి, సమస్య ఉంటేనే నాకు కాల్ చేయండి, అనవసరమైన సిల్లీ డౌట్స్ కోసం నాకు కాల్ చేయొద్దు. నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.